हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई वीडियो मनमु नीरु गुरिंचि तेलुसुकुंदामंडि। नीरु विषमा अमृतमा चूद्दाम। मामूलुगा मनकि साधारणंगा एदि बागलेकपोयिना ज्वरं वच्चिना एमोच्चिना एक्कुव मंचिनीळ्ळु तागंडि అందరూ అదే చెప్తా ఉంటారండి, డాక్టర్స్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అదే చెప్తా ఉంటారు. మనం ఏదన్నా బాగాలేదంటే నువ్వు మంచినీళ్ళు ఎక్కువ తాగవు, మీకు అందుకే బాగాలేకుండా వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎక్కువ మనం మంచినీళ్ళు తాగితే మన కడుపులో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. మనకి అన్ని రోగాలు నయమైపోతాయి ఎక్కువ మంచినీళ్ళు తాగినందువల్ల అని చెప్తా ఉంటారు కదా. చూద్దాం ఏం చెప్పారు. ఆహారం జీర్ణం కాని వారికి నీరు అమృతంలా పనిచేస్తుంది. అలాగే భోజనం మధ్యలో కొద్ది నీరు అమృతమే, కానీ భోజనం చేసిన తర్వాత తాగే నీరు విషంతో సమానం. కనీసం 2 గంటలైనా విరామం ఉండాలి. అలాగే తింటూ త్రాగుతూ తాగుతూ తింటే కూడా ఆ నీరు విషమే, కాకపోతే నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనము భోంచేశాక కనీసం 2 గంటలైనా విరామం ఉండాలి అంట నీరు తాగటానికి. ఇంకా తప్పదనుకున్న పరిస్థితుల్లో ఏదో కొంచెం తాగొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నేనైతే 1 గంట అలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు, విన్నాను. పెద్దవాళ్ళు 2 గంటల తర్వాత తాగితే మనకి మంచి ఆరోగ్యము అని చెప్పేసి చెప్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్.